తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు రంగవల్లులు ముగ్గుల పోటీలు జరపబడ్డాయి. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కుడుపూడి శివనారాయణ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుండి ఈ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి ఉత్సవాలను పండగలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అలాగే సుమారుగా 11 సంవత్సరాలుగా ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ముగ్గుల పోటీలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్న జరుగుతూ ఉంది. అలాగే తాళ్ళరేవు మండలం ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా ముందుకు నడిపించాలని కోరుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కొన్నాడ సతీష్ కుమార్ గారు అలాగే ఎంపీ గారు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చింతనరాజు గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతూ ఉంది. అలాగే ఎంపీబీ గారు సాగర్ గారు మన సాగర్ గారు రాయుడు సునీత గంగాధర్ గారు కూడా వస్తున్నారు కనుక అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని మరి ఎటువంటి సంక్రాంతి సంబరం అంటే ప్యాకెట్లని గుండెట్లని జూజమని ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరు కూడా పాల్గొనవద్దు. అసంఘిక కార్యక్రమాల్లో మరి ఎవరు కూడా పాల్గొని చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి మరి మరి తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మన సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో మరి ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే పెద్ద పండుగ. మనందరికీ కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు కొత్త మరి ఈ సాంప్రదాయాలతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగ్గులు మరి బొబ్బమ్మలు ఇలాగ అనేక కార్యక్రమాలతో మరి పండగ వాతావరణంతో ఇంటర్ల బాధి గడుపుకునే రోజుల్లో అందరూ కూడా మరి ఈ 2 రోజులు కార్యక్రమం అలాగే 3వ రోజు రంగవల్లుల కార్యక్రమం ఉన్నది. 3 ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నెల 11, 12, 13 తేదీల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కుడిపూడి శివనాన్న గారి ఆధ్వర్యంలో మల్లవరం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ సంక్రాంతి సంబరాలకి అందరికీ స్వాగతం. 11, 12 తేదీల్లో మన డిఎస్పీ భీమారావు గారు, ఎండివో థామస్ గారు, ఎంఆర్ఓ ప్రసాద్ గారు, ఎస్ఏ రామన్ గారు ఓపెనింగ్ ఇచ్చేస్తున్నారు. 11, 12 తేదీల్లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ డీజీపీ కళ్యాణ మండపం ఆవరణలో జరపబడుతున్నది. అదేవిధంగా 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద రంగవల్లులు ముగ్గుల పోటీలు జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయపడం చేయవలసిందిగా కోరుతున్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.